రుచిలో మధురం, ఆకర్షణీయమైన ఆకారంతో నోరూరించే ఆ ఫలాన్ని ఆస్వాదించాలంటే ఏడాదికి ఒకమారే, అది శీతాకాలంలోనే. తెలిసిందా దేని గురించి వర్ణిస్తున్నామో? అదేనండి సీతాఫలం. అధిక చక్కెర శాతం ఉన్న సీతాఫలం అంటే ఎందరికో మమకారం. పండ్లుగానే కాక ఇటీవల ఐస్ క్రీములు, వివిధ నిల్వ పదార్థాల తయారీలో సీతాఫలం వినియోగం పెరిగింది. అందుకే ఈ మధుర ఫలానికి ఈ మధ్యకాలంలో గిరాకీ పెరిగి అందనంత ఎత్తులో ఉంటోంది. అడవిలో మాత్రమే దొరికి మార్కెట్కు చేరుకుంటున్న సీతాఫలాలు తోటరూపును సంతరించుకునే ఆవశ్యకత నానాటికి పెరుగుతోంది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కొంతమేరకు మాత్రమే సీతాఫలం తోటలు విస్తరించి ఉన్నాయి. డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ అవగాహన లేని కారణంగా సాగును విస్తరించుకోలేకపోతున్నారు మన రైతులు. అన్ని రకాల నేలల్లోనూ పెరిగి వర్షాధారంగానైనా అందివచ్చే సీతాఫలంలో వాణిజ్య సాగుకు అనుకూలమైన ఎన్నో రకాలు అందుబాటులోకొచ్చాయి. మరి మేలైన అంటు మొక్కలను ఎంచుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తే సీజన్ గిరాకీని అందిపుచ్చుకోవచ్చంటూ సీతాఫలం సాగులో మెళకువలను వివరిస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. సీతాఫలం ఇటీవల మన రాష్ట్రంలో రైతులు ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వాతావరణం చాలా అనుకూలమైనది మనకి సీతాఫల సాగుకు, అట్లాగే నేలలు కూడా చాలా అనుకూలమైనవి. అయితే సీతాఫల సాధారణంగా బెట్టకు తట్టుకుంటుంది కానీ చౌడుకు తట్టుకోదు. ఎర్ర నేలల లాంటి నేలల్లో, చౌడు లేని నేలల్లో సాగు చేసుకోవచ్చు. కొద్దిపాటి నీటి వసతి ఉంటే మనం డ్రిప్ వసతి పెట్టుకొని దీని నుంచి మంచి దిగుబడులు, అలాగే అధిక దిగుబడులు సాధించి దీన్ని మార్కెటింగ్ సరిగ్గా చేసుకున్నట్లయితే రైతులకి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సీతాఫలంలో చాలా రకాలున్నాయి. దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన రకం బాలానగర్. బాలానగర్ కాయలు పిరమిడ్ ఆకారంలో పెద్ద కళ్ళతో పెద్ద సైజులో ఉంటాయి. కళ్ళ మధ్య లేత పసుపు రంగు నుంచి నారింజ రంగుతో చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. పండ్లు మధురమైన రుచి, గరుకైన గుజ్జుతో 260 గ్రాముల సగటు బరువుతో 27% చక్కెర కలిగి ఉంటాయి. అట్టిమోయ కాయలపై చర్మం నునుపుగా ఉంటుంది. పండ్లు తక్కువ గింజలతో ఉంటాయి. గుజ్జు తీపి పులుపు కలిగి ప్రత్యేకమైన రుచితో ఉంటుంది. ఐలాండ్ జెమ్. ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేయబడ్డ ఈ రకం కాయలు చాలా పెద్దవిగా, నునుపైన చర్మం కలిగి పండు నాణ్యత కలిగి ఉంటుంది. పింక్ మమోత్. ఇది కూడా ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేయబడ్డ రకం. పెద్దగా అండాకారంలో ఉంటుంది. కాయ చర్మం ఆకుపచ్చ మీద పింక్ వన్నే కలిగి ఉంటుంది. పండులో చాలా కొద్దిపాటి గింజలుండి గుజ్జు తక్కువగా ఉంటుంది. ఈ రకాలే కాక వాషింగ్టన్, రాయదుర్గం, మదనపల్లి 1, తిరుపతి 1 రెడ్ సీతాఫల్ వంటి రకాలను సాగు చేయవచ్చు. అయితే సీతాఫల్ ముందుగా మనం మొక్కల ఎంపిక గనక చూసుకున్నట్లయితే ఈ మొక్కలు మనం అంటుకట్టిన మొక్కలే ఎంపిక చేసుకోవాలి. విత్తనం ద్వారా చేసిన మొక్కలు మంచి దిగుబడులు రావు. ఈ అంట్లు కూడా వెనీర్ గ్రాఫ్టింగ్ ద్వారా చేసిన మొక్కలను మనం ఎంపిక చేసుకోవాలి. ఈ 3 నుంచి 4 సంవత్సరాల్లో మనకి ఈ సీతాఫల్ కాపుకు వచ్చి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సీతాఫల్ సాధారణంగా మనం ఫిబ్రవరి, మార్చిలో అంట్లు కడతాము. జూన్, జూలైలో తయారవుతాయి. అయితే ఈ మొక్కలు నాటుకునేటప్పుడు మనము 5 మీటర్లు అంటే సుమారు 160 మొక్కలు ఎకరానికి వేసుకోవచ్చు. అట్లాగే ఇంకా అధిక సాంద్రతలోకి వెళ్ళినట్లయితే 4 మీటర్లు బై 4 మీటర్లు పెట్టుకున్నట్లయితే 250 మొక్కల వరకు కూడా సీతాఫలం వేసుకోవచ్చు. ఎటు చూసినా 2 అడుగులు లోతు, పొడవు, వెడల్పు 2 అడుగులు గుంతలు తీసుకొని దాంట్లో 20 కేజీల పశువులేరు, అట్లాగే 1 కేజీ వేపపిండి, 1 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని వీటన్నిటి గుంతలో కలిపిన తర్వాత ప్యాకెట్ సైజ్ ఎంత ఉందో అంతే గుంత తీసి మట్టి కదలకుండా ఆ మొక్క కనుక పెట్టి బాగా తొక్కి నీరు పోసినట్లయితే మనకి 90 నుంచి 95% వరకు మొక్కలు బతికే అవకాశం ఉంటుంది. ఇలా నాటుకున్న తర్వాత మనకి సరిగ్గా యాజమాన్యం చేసినట్లయితే మనకి 4వ సంవత్సరంలో సీతాఫలం కాపుకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాపుకు వచ్చిన చెట్లకు
ప్రతి చెట్టుకి కనీసం ఒక 50 కేజీల పశువులేరు, అట్లాగే ఒక 500 గ్రాముల యూరియా, ఒక 700 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 250 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కనుక వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. మనకి వచ్చిన కాయలన్నీ ఉంచినట్లయితే 100 పైగా కూడా కాయలు కాసే అవకాశం ఉంటుంది. అలా అన్ని కాయలు కనుక ఉంచినట్లయితే ఏ కాయ కూడా సైజు రాకుండా ఉండి మనకి మార్కెట్లో మంచి ధర రాకుండా ఉంటుంది. అందుకని కొన్ని కాయలు తెంపివేసినట్లయితే ఈ ప్రక్రియని మనం థిన్నింగ్ అంటాం. అలా చేసుకున్నట్లయితే మనకి ఉన్న కాయలు మంచి సైజు పెరిగి మనకి మార్కెట్లో మంచి ధర పలకడానికి అవకాశం ఉంది. ఈ సీతాఫల్లో చీడపీడలు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా పిండి పురుగు అంటే మీలీబగ్ అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ పిండి పురుగు ఆశించకుండా ఉండటానికి మనకి మొదలకి పాలిథిన్ షీట్ ఒక అడుగు ఎత్తు కట్టేసి దానికి గ్రీజ్ కనుక పూసుకున్నట్లయితే ఈ పురుగు పైకి పాకకుండా కాయల మీదకి రాకుండా ఉంటుంది. అలాగే ఈ భూమిలో ఫాలిడాల్ డస్ట్ వేసుకున్నట్లయితే ఆ కింద ఉన్న పిల్ల పురుగులన్నీ కూడా చనిపోతాయి. అలాగే ఒకవేళ పైన కనుక చెట్ల మీద కనుక గమనించినట్లయితే మనం సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ ఏదైనా ఎసిఫేట్ అయితే 1.5 గ్రాము, డైమిథోయేట్ అయితే 2 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనం థిన్నింగ్ చేయకుండా కాయలు కనుక ఎక్కువ ఉంచినట్లయితే కాయలకి పోషకాలు అందకుండా కాయలు నల్లబట్టం జరుగుతూ ఉంటుంది. దీన్ని మమ్మిఫికేషన్ అంటాం. దీని కొరకు మనం థిన్నింగ్ అనే పద్ధతి కనుక చేసినట్లయితే ఈ మమ్మిఫికేషన్ అనేది తక్కువగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో పండు ఈగ అనేది కూడా గమనించడం జరిగింది. ఈ ఫ్రూట్ ఫ్లై నివారణకు మనం మిథైల్ యూజినాల్ ట్రాప్స్ 1 ఎకరానికి 8 కనుక పెట్టుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ మార్కెటింగ్ విధానం కూడా చూసుకున్నట్లయితే సాధారణంగా సీతాఫల్ ఎక్కువ ఎకరాల్లో వేసినప్పుడు అంతా ఒకటేసారి కాపుకొచ్చినప్పుడు మనకి అమ్ముకోవటం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. దీన్ని ప్రూనింగ్ చేసుకుంటూ పూత పిందెర పడటం అనేది మనం నెలల వారీగా అంటే మనకి జూన్లో కొంత పూత వచ్చేటట్లు అలాగే జూలైలో కొంత పూత వచ్చి పింద పడేటట్లు కనుక చేసుకున్నట్లయితే మనకి ఒకేసారి కాయ మార్కెట్లోకి రాకుండా ఉంటుంది. రైతుకి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద సైజు కాయలన్నీ కూడా మనం మంచి ధరకి బయట అమ్ముకొని ఈ చిన్న కాయలన్నిటిని కూడా మనం వీటి నుంచి గుజ్జు తీసుకొని ఐస్ క్రీమ్స్కి వాటికి ఈ గుజ్జుని కనుక సప్లై చేసినట్లయితే దాని నుంచి కూడా మంచి ఆదాయం వస్తుంది.